రాష్ట్ర మంత్రి పద్మశాలి ముద్దుబిడ్డ అయిన కొండ సురేఖను పద్మశాలిలను అవమానపరిచే విధంగా విష ప్రచారం చేస్తున్న కేటీఆర్ హరీష్ రావు అప్పకపోతే బట్టలు విప్పి ఊరేగిస్తామని తెలంగాణ కాంగ్రెస్ కమిటీ చేనేత విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిప్ప వెంకటేశ్వర్లు హెచ్చరించారు. వరంగల్ నగరంలో కొత్తవాడలోని బాలాజీ సంఘంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ చేనేత విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిప్ప వెంకటేశ్వర్లు, నేతలు ఆడిగొప్పుల సంపత్ మదనయ్య, పెద్ద భద్రయ్య బూరవేణు సాంబయ్య, శ్రీకాంత్ బెలగం మల్లయ్య, ఓం ప్రకాష్ సామంతుల శంకర్ లింగం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిప్ప వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి పద్మశాలి ముద్దుబొడ్డ అయిన కొండ సురేఖను పద్మశాలిలను అవమానపరిచే విధంగా విష ప్రచారం చేస్తున్న కేటీఆర్ హరీష్ రావు ఆపకపోతే బట్టలు విప్పి ఊరేగిస్తామని హెచ్చరించారు. సిద్దిపేటలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జి మంత్రి అయిన పద్మశాలి ముదుబిడ్డ కొండా సురేఖ గారు అక్కడ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి వెళ్తే గౌరవ పార్లమెంటు సభ్యులు రఘునందనరావు గారు మా దగ్గర దుబ్బాక సిద్దిపేటలో చేనేత కార్మికుల సమస్యలు చాలా ఉన్నాయక్క అని చెప్పి ఇలాంటి నూలు దండ అక్క మెడలో ఇది చేనేత సమస్యల మాల అక్క అని చెప్పి అక్క అని సంబోధించుకుంటా ఆమె మెడలో వేసి చేనేత సమస్యల్ని చెప్తే ఆమె సావధానంగా విని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి చేనేత సమస్యల్ని తీరుస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. అక్కడ చెక్కుల పంపిణీ చేసి రావడం జరిగింది. దీన్ని జీర్ణించుకోలేని కేటీఆర్ హరీష్ రావు పెంపుడు కుక్కలు, వాట్సాప్ యూనివర్సిటీ కార్యకర్తలు, కొండా సురేఖకు నూలు దండ వేసిన రఘునందనరావు ఫోటో పెట్టి దాన్ని ట్రోల్ చేసుకుంటూ వీళ్లకు కళ్యాణ లక్ష్మి చెక్కు వచ్చిందా, వీళ్లకెవరు కళ్యాణ లక్ష్మి చెక్ ఇచ్చిళ్ళు అంటే వీళ్లకు పెళ్లయిందా అన్న విధంగా అసభ్య పదజాలంతో ట్రోల్ చేస్తున్న దాన్ని మేము పద్మశాలి సమాజం చేనేత విభాగం పక్షాన తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులు ఈరోజు నూలు పుట్టిందే ఈ పద్మశాలి సమాజం నేస్తేనే మీరందరూ కూడా బట్ట కడతా ఉన్నారు. మా యొక్క కులం మూల పురుషుడైన మార్కండేయుడు భావన ఋషి మగ్గం నేస్తేనే ఈరోజు వస్త్రం వస్తే మానవాళి అందరికీ కూడా ఈ యొక్క వస్త్రాన్ని కప్పుకొని మానరక్షణ చేస్తా ఉన్నారు. అలాంటి వస్త్రాన్ని అలాంటి నూలును మీరు అవమానపరిచిల్లు అక్క అని చెప్పి సంబోధిస్తూ చెల్లెకు అక్కకు రాఖీ కట్టినట్టుగా నూలు దండను మంత్రివర్యుల మెడలో వేస్తే ఈ విధంగా నీచానికి ఒడిగట్టిన ఈ టీఆర్ఎస్ మూకలను మేము తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాము. ఇప్పటికైనా కూడా ఆ వ్యక్తుల్ని మీరు గుర్తించి వాళ్ళను పార్టీ నుండి సస్పెండ్ చేయాలి. హరీష్ రావు కేటీఆర్ గారు బేషరత్గా కొండ సురేఖ అక్కకు క్షమాపణ చెప్పాలి. లేని ఎడల బావా బాంబార్దులు బిల్లా రంగా మీ ఇద్దరి బట్టలు ఉడదీసి మీకు చెప్పులు మెడలేసి మిమ్మల్ని ఊరేగింపేదాకా ఈ పద్మశాలి సమాజం ఊరుకోదు. ఎందుకంటే మీ సిద్దిపేట గాని మీ సిరిసిల్ల గాని అత్యధికంగా మా పద్మశాలీలు ఓట్లేస్తేనే ఇప్పటి వరకు కూడా మీరు రాజకీయంగా ఈ పదవులు అనుభవిస్తున్నారు. అది ఏ రకంగా జరిగినా గాని మీరు 24 గంటల్లో కొండ సురేఖక్కకు మీరు పద్మశాలి సమాజానికి ఈ నూలు పోకు క్షమాపణ చెప్పకపోతే మాత్రం మీ జిల్లా జిల్లాలో మీ యొక్క దిష్టి బొమ్మల దహన కార్యక్రమాన్ని తీసుకుంటూ అదే విధంగా పద్మశాలి సమాజం అంతా కూడా మిమ్మల్ని తరిమి కొట్టేదాకా ఊకుండదని చెప్పి ఈ